తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో బీసీలకు చేసిందేమీ లేకపోయినా ఆ పార్టీ నాయకులు ప్రజల్లో విస్తృత ప్రచారం చేసుకున్నారని ఇదే బీసీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాలుగేళ్లలో ఆర్థికంగా రాజకీయంగా సమాజంలో ముందుకు నడిపించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర సమాచార సినిమాటోగ్రఫీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబెన్ శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి వేణు మాట్లాడుతూ పాదయాత్ర పేరుతో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నారని అన్నారు. బీసీలకు మేమేం చేశాము బహిరంగ చర్చకు సిద్ధమని తెలుగుదేశం పార్టీ నాయకులకు మంత్రి వేణు సవాల్ విసిరారు. లోకేష్కి ప్రజాదరణ రావడం లేదని వారి తండ్రి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన కూడా ప్రజల దగ్గర తిరుగుతున్నాడు. నేను ప్రధానంగా వారిద్దరిని కూడా అడుగుతున్నాను, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు నాయకులు అవసరం. మరోసారి చెప్తున్నాను, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు నాయకులు అవసరం. ప్రజలు ఇవాళ సుఖంగా ఉన్నప్పుడు హింసించే వాళ్ళని ఏమంటారనేది ప్రజలు అర్థం చేసుకుంటారు, మీరు కూడా ఆలోచించాలి. నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట, కరోనా కష్టంలో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఈ రాష్ట్రంలో కనీస పర్యటన చేయకుండా హైదరాబాద్లో వాళ్ళ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజలకు భరోసా కల్పించడానికి ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ రకమైనటువంటి నీ 82 రోజుల పాదయాత్రలో ఎన్నిసార్లు నువ్వు బీసీల గురించి, బీసీ భవనం గురించి, బీసీల కుర్చీల గురించి, ఇది తప్ప నీకు కొత్త సబ్జెక్ట్ లేదు. ఆ ప్రాంతం గురించి అవగాహన లేదు, ఆ ప్రాంత సమస్యల గురించి అవగాహన లేదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వాల మీద అవగాహన లేదు. ఎవరో రాసిస్తారు, చదువుతాం. ఇది సాగదు సాగదు సాగదు. జగన్ అంటే నిజాన్ని చూసినటువంటి ప్రజలు అబద్ధాలు మరొకసారి నమ్మడానికి ఎలా సిద్ధంగా ఉండరు కదా. నీ ప్రయత్నాలు విఫల ప్రయత్నాలు. అందుకే నీకు సభల్లో జనాలు కనపడక, అంటే ఏదో ఒక మాట అంటే ప్రతిపక్ష నాయకుడిగా పత్రికలు రాస్తాయని, నువ్వు ఒక మాజీ మంత్రి లేకపోతే గెలవలేనటువంటి ఎమ్మెల్యేగా ఓడిపోయావు, దొడిదారిని మంత్రి అయ్యావు, అలా నీకు ఏదో హైప్ క్రియేట్ చేయాలని 4 పత్రికలు ఉన్నాయి, 4 టీవీలు ఉన్నాయి అనేటువంటి నీ ప్రయత్నం. ఇది తెలుగుదేశం పార్టీ ప్రజల్ని హింసించడానికి ఏర్పాటు చేసిన పాదయాత్ర తప్ప సుఖంగా ఉన్న ప్రజల్ని ఏదో డబ్బులిచ్చో, సభలకు రప్పించో, మందిచ్చో, లేకపోతే వాళ్ళని ఏ రకంగా నువ్వు ఆ సభలకు రప్పిస్తున్నావు, వాళ్ళు నీ సభలో నీ మాటలు వినలేక వెంటనే ఎలా పరుగులు తీస్తున్నారు, ప్రజలు చూడట్లేదు అనుకుంటున్నావా? ఆలోచించు.